బీఆర్ఎస్ పార్టీ గెలవటం నా లెక్క ప్రకారం అసంభవము విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రజలు జాగ్రత్త పడాల్సింది కాంగ్రెస్ కోటేసే చోట కాంగ్రెస్ మేము ఇది గ్యారంటీ ఐదు గ్యారంటీలు ఇస్తాము ఆరు గ్యారెంటీలు ఇస్తాము ఇది కాదు మీ ఎమ్మెల్యేలు బీ బీఆర్ఎస్ పార్టీలోకి పోరు అన్నది గ్యారెంటీ ఎట్లా ఇస్తారు ఇప్పుడు మా చోట బీజేపీ బలంగా ఉంది మేము అన్ని బీజేపీ అన్నీ గెలుస్తుంది కాంగ్రెస్ అన్ని చోట్ల థర్డ్ ప్లేస్లో ఉంటుంది నా నియోజకవర్గంలో ఇది పక్కా మీరు మీరు రిజల్ట్ వచ్చిన రోజు చూసుకోండి కొన్ని చోట్ల మేము బలంగా లేము ఐ అగ్రి అక్కడ ప్రజలు కాంగ్రెస్ వైపు కూడా చూస్తుంటే ప్రజలు నేను కోరేది ఒకటి కాంగ్రెస్ పార్టీని ఒకటే మీరు ఏమి గ్యారంటీ ఇస్తారు మీ ఎమ్మెల్యేలు పోరు అని దాని మీద దృష్టి పెట్టండి ఐదు గ్యారంటీలు ఇస్తాము ఆరు గ్యారెంటీలు ఇస్తాము ఎట్లుంటుంది అంటే రేపు ఇయ్యాడు ఏం చేస్తావు ఐదు సంవత్సరాలు వేడి చేయాల్సిందే కదా కర్ణాటకలో ఇస్తున్నాం మేము కావాలంటే తీసుకెళ్లి చూపిస్తామని చెప్పుకోవడం అంటున్నారు అట్లా మేము మేము ఎన్ని రాష్ట్రాలలో మేము ఇల్లు కట్టిచ్చుంటే నాలుగు కోట్లు ఇల్లు అవుతాయి ఎన్ని కోట్ల ఇరవై రెండు కోట్లు ఇరవై నాలుగు కోట్లు ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చినాము సో అట్లా స్కీమ్స్ ఉజ్వల అని మీకు ప్రతి ఇంటికి ఫ్రీ రేషన్ అని ఫోర్ ఇయర్స్ నుంచి ఎనభై కోట్ల పైన జనాలకి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అట్లా ఇస్తూనే పోతా ఉన్నాము దట్ ఈస్ ఓకే స్కీమ్స్ అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టండి మీ ఎమ్మెల్యేలు పోరి అన్న పోరు అన్న గ్యారంటీ ఏంది అందుకే ప్రజలను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న చోటల్లా దయచేసి భారతీయ జనతా పార్టీని కొను గెలిపించండి వేరేది ఏం ఆలోచించకండి లేని చోట మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం మీరు బలంగా లేని చోట ఎవరికి వేయాలని చెప్తారు జనానికి నేను మా ఎక్కడైనా మాకే వేయండి మాకు ఎన్ని సీట్లు వచ్చినా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కాంగ్రెస్ ఎంతసేపు మేడం బ్రేక్ చేయడం పోలింగ్ అండ్ కౌంటింగ్ మధ్యలో బ్రేక్ చేసేవచ్చు కాంగ్రెస్ విల్ నాట్ స్టే ఇన్ టాక్ట్ కమ్ వాట్ మే దర్ ఇస్ దెర్ ఇస్ నో క్వశ్చన్ కాదు ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ వాళ్ళిద్దరు విమర్శలు మొన్న మోదీ వచ్చి మాట్లాడిన తర్వాత జరిగిన రియాక్షన్స్ తప్పించి ఈ మధ్య కాలంలో బీజేపీని ఉద్దేశిస్తూ ఎక్కడ మాట్లాడట్లా బీఆర్ఎస్ ఎంతసేపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఒక రకంగా మన రాష్ట్ర రాజకీయం కనిపిస్తుంది అట్లేం లేదు నా దగ్గర మీకు ఏం కాంగ్రెస్ కనబడదు ఆదిలాబాద్లో కాంగ్రెస్ కనబడదు చేవెల్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్లో కాంగ్రెస్ చాలా వీక్ ఉంది అట్లేం లేదండి దెర్ ఆర్ పాకెట్స్ వేర్ ఐ అగ్రి వీఆర్ లిటిల్ వీక్ ఇంకా మాకు రెండు నెలల సమయం ఉంది ఒక నలభై స్థానాల్లో మాకు ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ పది పదిహేను కవర్ చేసుకోవచ్చేమో మేము దట్ ఇస్ వైఎం రిక్వెస్టింగ్ పీపుల్ మీరు కాన్సెప్ట్ పైన ఓటు వేయండి మోదీ గారు ఏమన్నారు ఐదు సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి మీ పాదాల దగ్గరికి మొత్తం దోపిడీ సొమ్మంతా మీ పాదాలకు అంటే దాని అర్థం ఏంటంటే ఇదే ఈడీ సంస్థ ఇదే పిఎంఎల్ఏ చట్టం